నాకు తెలిసి ఇది 2 ఇయర్స్ అయ్యి ఉంటుంది. నువ్వు బయటకు వచ్చేసి సినిమా కూడా స్టార్ట్ చేసావు జేడి చక్రవర్తి తోటి, నాగబాబు గారు అందరూ ఓపెనింగ్ కూడా వచ్చారు. ఏమైంది ఆ ఫీల్డ్, మళ్ళీ అయిపోయిందా సినిమా, ఏంటి పరిస్థితి? అంటే ఆ సినిమా అయిపోయింది. ఆ సినిమా అయిపోయిన రీజన్ ఏంటంటే మేము లాక్డౌన్ టైంలో ఆఫీస్ ఓపెన్ చేసాం. ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత అంత స్క్రిప్ట్ వర్క్ అయిపోయింది. అయిపోయే టైంకి ప్రొడ్యూసర్ గారు ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడిపోయినారు. అది మా ఇద్దరి మధ్యన ఒక డిస్కషన్ జరిగింది. డిస్కషన్ జరిగిన తర్వాత ఓకే సార్ మనం ఎవరి పాటికి వారు వెళ్ళిపోదాం, నో ప్రాబ్లం అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఏం చేద్దాం, మళ్ళీ బ్యాక్కి వెళ్ళి జబర్దస్త్ చేద్దాం అనుకుంటున్నావా, లేదా కొత్త షో చేద్దాం అనుకుంటున్నావా, లేదా డైరెక్షన్ ఫీల్డ్కి వెళ్దాం అనుకుంటున్నా? నా కంఠంలో ప్రాణవనంగా, వాళ్ళ కంఠంలో ప్రాణవనంగా నన్నేం పిలవరు, కానీ నా కంఠంలో ప్రాణవనంగా నేనేం వెళ్ళను అక్కడికి. ఎందుకంటే అంత అవసరం లేదు. రెండోది ఏంటంటే అంత దిగజారిపోయిన విలువల మధ్యన గుండె కొట్టుకుంటే అదేం బతికినట్టే కాదండి. అలాంటి ప్రోగ్రాం వద్దు. నేను మాట్లాడేదే అలాంటి ప్రోగ్రాం గురించి, అంటే అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యవస్థ గురించి. మళ్ళీ తిరిగి వెళ్ళాలనుకుంటే నాకెందుకు, నేను వెళ్ళాలనుకుంటే అప్పుడే వెళ్ళి ఉండేవాడిని కదా. నాకు అంత అవసరం లేదు. అవసరం అంటే ఇప్పుడు ఏదో గడుస్తుందని కాదు, ఆకలిగా ఉన్నా కూడా నేను వెళ్ళను అంతే.